అంతవరకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి. బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది? ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది సభకు వచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది. ఏదో ఒక నిప్పు కణిక తటాలను వచ్చి ఇక్కడ తగిలితే మచ్చబడుతుంది. బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చిందా నీకు? కాబట్టి సుకర్మములు ఇవ్వి చెయ్యజాలరు. సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి. బొట్టు పెట్టుకోవడం చాలా క్లేశం, కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు? సుకర్మములు ఇవ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఏది పట్టుకోవలసి ఉంటుంది. ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేనిచేత ఆత్మకు శాంతి, దేనిచేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు, అటువంటిది ఏదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన.